హై వ్యూస్, అల్లు అర్జున్ అంటారు. చూడండి, మనం చేసే దానం ఎవరికి తెలియనటువంటి గుప్తదానం కనుక అయినట్టయితే చాలా బాగుంటుందని అంటూ ఉంటారు. అదే ఇక్కడ మనోడు చేశాడు. ఇది సినిమాలో కూడా అంటాడు, నువ్వు చేసే సాయం ఏదైతే ఉందో అది కనపడాలి, సాయం చేసి నువ్వు కనపడాల్సిన అవసరం లేదంటాడు. నాకు తెలుసు దువ్వాడ జగన్నాథం అనుకోండి సినిమాలో, అల్లు అర్జునే చెప్తాడు. ఇప్పుడు అతను చేసే సాయంలో ఉన్నటువంటి మంచి కనిపిస్తాడు, నేను కనపడాల్సిన అవసరం లేదు అన్న వేళనే కేరళలో అలప్పీలో ఒక అమ్మాయికి నర్సింగ్ విద్యకి అవసరమయ్యే మొత్తం ఏదైతే ఉందో మన అల్లు అర్జున్ ఇచ్చాడు. మేబీ తనకున్నటువంటి కోట్ల ఆస్తికి తక్కువని చాలామంది అనుకోవచ్చు, కానీ అలా ఎంతమంది ముందుకు వస్తున్నారు చెప్పండి. అల్లు అర్జున్కి మన తెలుగులో ఎలాగైతే ఫ్యాన్స్ ఉన్నారో మలయాళంలో కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కేరళలో. ఓకే, ఈ వేళ మనోడి సినిమా ప్రతి ఒక్క డబ్బింగ్ అయ్యి అక్కడికి వెళ్తూనే ఉంటుంది. ఈ వేళ అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి ఈ అలప్పి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కృష్ణతేజ, అతను ఈ అలప్పికి సంబంధించి మొత్తం కూడా పునరుద్ధరణ అన్నట్టుగా కార్యక్రమాలు చేపడుతుంటాడు. ఎందుకు, గతంలో వచ్చిన వరదల వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు, కొంతమంది అసలు ఏకంగా కన్న వాళ్ళని తోడబుట్టిన వాళ్ళు పోగొట్టుకుని పోయారు. ఈ వేళ పాపం ఒక అమ్మాయికి 92% పైగా మార్కులు వచ్చినాయి, అండ్ ఒక కాలేజీలో సీటు కూడా వచ్చింది, కానీ చదవాలంటే డబ్బు కావాలి, ఖర్చు అయ్యింది. అది ఈ కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. అప్పుడు ఈ కలెక్టర్ వచ్చేసి అల్లు అర్జున్ గారికి ఫోన్ చేసి ఇలా సాయం చేస్తానని అంటే, 1 ఇయర్ చేయండి చాలు మీరు, నేను ఇంకొక నెక్స్ట్ ఇయర్ వేరే వాళ్ళని అడుగుతాను చెప్పేసి కలెక్టర్ అన్నట్టు. 1 ఇయర్ కాదండి, 4 సంవత్సరాలకి ఎంతైతే డబ్బు ఖర్చు అయిద్దో అది డబ్బు నేను పెడతా, తర్వాత ఆ అమ్మాయి ఇంకా పై చదువులు చదువుతానంటే దానికి నేను సాయం చేస్తానండి, నా బాధ్యత అండి అని చెప్పేసి అన్నాడట. సో నిజంగా ఈ విషయంలో అల్లు అర్జున్ మెచ్చుకోవాలి. ఈ విషయంలో అల్లు అర్జును అల్లు అర్జున్ టీం ఎవరో చెప్పలే. ఎప్పుడైతే ఈ అలప్పి కలెక్టర్ అల్లు అర్జున్ చేసిన సాయం ఇది అని చెప్పాడు అప్పుడు అందరికీ తెలిసింది. అలా ఎందుకు చెప్తున్నాడు ఆయన అన్నప్పుడు, అయ్యా మీరు కూడా రండి సాయం చేయండి, అలప్పి ఎదురు చూస్తూ ఉంది మీలాంటి వారి కోసం చెప్పేసి అతను పిలుపునిచ్చాడు. నిజంగా ఇటువంటి కలెక్టర్ కనుక ఉన్నట్టయితే ఏ జిల్లా అయినా సరే బాగుపడేది. అదేవిధంగా అల్లు అర్జున్ అంటే మంచి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు మన సమాజంలో కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మన సమాజం బాగా మెరుగుపడుతుంది.